టు మై ఛానల్ స్మార్ట్ అంజలి బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? అందరైతే బాగుండాలని కోరుకుంటున్నాను. బాగున్నట్టయితే మీరు కూడా చాలా అంటే చాలా బాగున్నారు. మీరు ఎక్కడ అడుగుతున్నారు కదా అంత మళ్ళొకసారి హోస్టల్ చేయండి చేయండి. మీకోసం చాలా మళ్ళొకసారి హోస్టల్ చూపిద్దామని చెప్పి వీడియో చూస్తున్నాను. ఇదైతే బయట కింద అనమాట చూద్దాం రండి. మేమైతే పైన ఉంటాం. ఓకేనా? ఫుల్గా చూపిద్దామని చెప్పేసి కింద వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి. ఇక కిట్ కూడా వచ్చేసి ఇక్కడనే ఆడుకుంటుంటారు. కిట్ కూడా వచ్చేసి ఇక కింద వచ్చి ఇక్కడనే ఆడుకుంటుంటారు. ఆంటీ వాళ్ళతో ఇక మేము వచ్చినప్పుడు కూడా ఇక్కడనే కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాం. ఇప్పుడైతే పైకి వెళ్దాం రండి. అంటే పైన ఉంటారా మీరు? మేము పైన ఉంటాం. పైన సెకండ్ ఫ్లోర్లో ఉంటాం ఫ్రెండ్స్. మేమైతే మేము ఒక్కరమే అక్కడ ఉంటాం. మా ఆయన లేనప్పుడైతే మాకు భయం ఇస్తారు అసలు. ఆగండి, ఎంత స్పీడ్ పోతున్నారు? ఇది ఫస్ట్ గ్రౌండ్ ఏమో. దిస్ ఇస్ ఇక్కడ ఇంకా పైకి వెళ్ళేదైతే కిట్ వచ్చేసి నన్ను సతాయించడం కోసం వచ్చి ఆడుకున్న ప్లేస్ ఇది. వచ్చేసి ఆడుకొని ఆడుకున్నట్టు చేస్తారనమాట. చేసి కిందికి ఎప్పుడో వెళ్ళిపోతారు. ఇక్కడ ఉండనే ఉండడు ఇక వాళ్ళు. అదే మనకి ఇక్కడ నస్తే పోయి ఆడుకుంటాడు ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ చెక్క వచ్చేసి వాడి కింది పోకుండా అని చెప్పేసి అయితే పెట్టాము. అయినా దాన్ని జరిపి మరి వాడు కిందికి వెళ్ళిపోతుంటారు. ఇంకా ఇక్కడ వచ్చేసి మేము మిద్ద పైకి వెళ్ళి ఇంకా ఆడుకోవడం అలాంటివి చేస్తుంటాం కదా అది పైన అనమాట. ఇదైతే మా బాత్రూమ్. ఇంకా మీకు తెలిసింది ఇక్కడ వచ్చేసి ఒక చెట్టు ఉండే అది అయితే ఎండిపోయింది. ఇక్కడ ఎందుకో నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ ప్లేస్ అయితే ఎండాకాలం కాబట్టి ఎండిపోయి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇంకా నాకు బాగా ఇష్టమైన ప్లేస్ అంటే ఇది ఫ్రెండ్స్. నా మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నేను వదిలేసి వెళ్ళిపోయినా ఎక్కువ ఇక్కడే కూర్చొని అన్నం తింటూ ఉండేదాన్ని. ఇక్కడే అంటే ఈ మూలని ఇష్టమైన ప్లేస్. చాలా ఇష్టమైన ప్లేస్. ఇక్కడ కూర్చొని షాప్ దిక్కు అట్లా చూసుకుంటూ ఉండేదాన్ని. అప్పుడు మొబైల్ కూడా లేదనమాట నా దగ్గర. ఇక్కడే టైం స్పెండ్ చేసేదాన్ని ఎక్కువ. ఇప్పుడు కూడా ఇక కిట్టును పెట్టుకొని ఇక్కడే ఉంటాను. చిన్నబాబు పడుకున్నప్పుడు ఇక్కడికి వస్తాను. ఇప్పుడైతే రండి వెళ్దాం. ఇక్కడ మీకు తెలిసిందే కదా ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి బట్టలు ఆరేసుకుంటాను. ఇక్కడ అయితే ఇంకా చెత్త ఏమన్నట్టు ఇక్కడ పెడతాం. ఈ చింతపండు వచ్చేసి కొంచెం బ్లాక్ కలర్ అయిపోయింది. అది 2 సంవత్సరాల క్రితంది కాబట్టి ఎండకు పెట్టాను. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. మెయిన్ మా ఇల్లు అయితే ఇదే చూడండి ఫ్రెండ్స్. ఓపెన్ చేద్దాం. అంతా ఏముండదు ఫ్రెండ్స్. మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. అలాగే కామెంట్స్ బ్యాక్గా పెట్టకండి. ఉన్నది చూపిస్తాం. ఇదే మా హౌస్. ఒకసారి అయితే చూపించేసాం మొత్తం. చూపించిన తర్వాత చెప్తా రౌండ్ ఒకసారి ఇట్లా ఇప్పు ఒకసారి ఇట్లా రౌండ్ మొత్తం అయితే ఒకసారి చూసేసేయండి అబ్బా. మా హౌస్ ఇదే. ఓకేనా? చూపించినా? ఓకే ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ అయితే మేము వంట చేసుకునేది ఇక్కడే ఉండే. మా ఫస్ట్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడే మా సిలిండర్ ఉంటుండే. ఇక్కడ వచ్చేసి వంటకు సంబంధించినవన్నీ డబ్బలు పోప్ డబ్బలు అవన్నీ పెట్టుకునేదని. ఇప్పుడైతే అది లోపలికి షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాపీగా ఉంది మాకు ఆ రూమ్లో అయితే. ఓకేనా? ఇక్కడ వచ్చేసి చిట్టుగాడివి టాయ్స్ ఆడుకునేటివి మొత్తం ఆ లోపల ఇక్కడ పెట్టేసుకుంటాం. ఇక్కడ వాటర్ క్యాన్ ఈ ట్రైప్యాడ్ ఇవైతే పెట్టేసుకున్నాం. ఇక్కడ వచ్చేసి ఓపెన్ చేయను ఫ్రెండ్స్. ఏం అనుకోకండి. ఎందుకంటే లోపల కొంచెం చిందర వందరగా ఉంది. అందుకోసం అయితే ఇంకా కొన్ని కొన్ని మడత పెట్టలే. అందుకోకండి ఈ పైన వచ్చేసి మేము పడుకునేటప్పుడు పరిచే బెడ్ షీట్స్ ఉంటాయి. ఇక్కడ కింది రోజులు వచ్చేసి మా బట్టలు కిట్టువి మా ఆయనవి నావి చిన్న బాబువి ఉంటాయన్నమాట. ఇక్కడ దేవుడి గది అయితే చూపిస్తాను అది దగ్గర నుంచి చూపించు. ఇక్కడ వచ్చేసి ఇంకా మా దేవుడి గది ఫ్రెండ్స్. ఇదైతే
ఓకేనా ఇది మా దేవుడి గది ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా నేను రెడీ అయ్యే సామాన్లు నా బ్యాంగిల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి అన్నమాట ఇక్కడ అంటే చూపి మీ గది ఏమొచ్చు అన్ని అవన్నీ ఉంటాయి అన్నమాట ఎక్కువ ఇంకా ఇక్కడ రెడీ అవుతూ ఉంటాను ఇక్కడ అంటే ఇట్ నుంచి తీసుకెళ్ళి అక్కడ ఇది వచ్చేసి మా హస్బెండ్ నాకు వాలెంటైన్స్ డేకి ఇచ్చిన గిఫ్ట్ అన్నమాట ఇక్కడ దేవుడికి సంబంధించినవి పత్తి మాత్రమే ఉంటుంది ఇక్కడ ఇంకా రిలీఫ్గా నేను ఎడిటింగే కానీ తినేటప్పుడు ఎక్కువ వచ్చేసి ఈ చైర్ తీసుకొని ఇక్కడ ఇక ఫ్రెండ్స్ ఇక్కడ వేసుకొని కూర్చుంటాను ఇక్కడ ఎందుకో ఇష్టం ఇక్కడ వేసుకొని ఇక తింటూ ఇక ఇక్కడే మేము ఎక్కువ టైం స్పెండ్ చేసేది అన్నమాట కిట్ అయితే పడుకున్నాడు ఇక్కడే మా హస్బెండ్ నేను చిన్న బాబు కిట్టు నాకు కిట్టుతో ఎక్కువ ఆడుకుంటాం ఇదే ఇక మా ప్లేస్ ఇదైతే మా బుద్ధోడి కిట్టు కానీ బర్త్డే పోస్టర్ అన్నమాట అక్కడైతే కృష్ణుడిది మా హస్బెండ్ కొనుక్కొచ్చాడు దాన్ని ఇంకా ఇక్కడ వచ్చేసి మా పెద్ద బంగారం అన్నమాట తన బర్త్డేకి నేను ఇచ్చిన గిఫ్ట్ ఫ్రెండ్స్ ఈ ఫోటో అయితే కిట్టుకి ఇచ్చిన గిఫ్ట్ అన్నమాట ఇంకా చూపించాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్ ఇది ఉంది కానీ ఇది పని చేయరు ఎలుకలు మొత్తం కొట్టేసినాయి మా ఆయన చేపి అంటే డబ్బులు లేవని చెప్పేసి చేపియట్లేదు ఎప్పుడు చేపిస్తారో ఏమో డబ్బులు లేవని కాదు కానీ ఎందుకంటే ఆల్రెడీ 2 ఇయర్స్ అయిపోయింది ఇది కొనుక్కొని చేపియట్లేదు ఫ్రెండ్స్ ఇది ఉంటే కూడా పని చేయట్లేదు ఉన్న కూడా పని చేయదు అని చెప్పి అంతే ఓకే ఇక్కడ వచ్చేసి ఇక్కడే ఫ్రెండ్స్ అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇక రెడీ అవుతాను మేకప్ దూకాలా అని ఇక్కడ చేస్తావు నేను తక్కువ కానీ మా ఆయన ఎక్కువ ఫ్రెండ్స్ సరే ఇక్కడ వచ్చేసి ఇంకా కొన్ని కొన్ని ఇక్కడ కూడా ఉంటాయి మావి అదే ఆ బ్యాగ్లో నీ సంసారం మొత్తం దాంట్లో ఉంటుంది ఓకే ఊరికి వెళ్ళేటప్పుడు ఈ బ్యాగ్ తీసుకొని వెళ్తా ఇక్కడ వచ్చేసి ఇంకా చిన్న బాబువి కిట్టువి మందులు అండి ఇక్కడ పెట్టేసుకుంటా అవసరమైనప్పుడు తీసేసుకోవడానికి ఇప్పుడైతే లోపలికి వెళ్దాం రండి ఇక్కడ చూడండి మా హస్బెండ్ బట్టలు వచ్చేసి ఇక్కడ ఇక కట్టబెట్టుకుంటాం మాకు బీర్వా అనేది ఏది లేదు ఇక్కడ వచ్చేసి ఇవి కీ చైన్ ఇక్కడ ఇక్కడ చాబీస్ మొత్తం ఇక్కడ తట్ట పెడతాం ఇప్పుడు మా లోపల హౌస్ దీనికోసం మీరు వెయిటింగ్ కదా కమాన్ ఫ్రెండ్స్ ఈ రూమ్ వచ్చిన తర్వాత నాకు బాసన్లకి దేనికైనా చాలా అంటే చాలా మంచిగా యూజ్ అవుతుంది అంతకుముందు బాసన్లు వచ్చేసి బాత్రూంలో దోమే వాళ్ళం మీరు చూసే ఉంటారు అక్క ఏంటి ఇక్కడ దోముతున్నారు అని చెప్పేసి అయితే ఏం చేస్తాం ఫ్రెండ్స్ కొన్ని కొన్ని టైంలో ఇక అన్నీ అలా చేసుకుంటూ ఉండాలి ప్రతి రూమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇంకా అలా తోమడం బాగాలేదు మేడం అట్లా అని చెప్పేసి రూమ్ ఇచ్చేశారు ఇప్పుడైతే హ్యాపీ ఇక్కడ వచ్చేసి ఇది ఇంకా మేడమే ఇచ్చింది అన్నమాట ఇంకా దీనిపైన మేము ఏమైనా పెట్టుకొని తినొచ్చు అట్లా అని చెప్పేసి అయితే పెట్టుకున్నాం ఇంకా దాన్ని అయితే అలానే ఉంది ఇక్కడ చైర్ ఇంకా మా హస్బెండ్ నేను వంట చేసేటప్పుడు వచ్చి కూర్చొని కూర్చొని నాతో కబుర్లు చెప్పుకుంటూ ఉంటాడు కిట్టుగాడు అల్లరి చేసుకుంటూ ఈయన అట్లా ఉంటాడనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఇది కూడా మేడం వాళ్ళదే ఇచ్చేసి ఏమైనా పెట్టుకోండి అంజలి అని చెప్పేసి ఇచ్చింది ఈ ర్యాక్లలో వచ్చేసి నేనైతే కిట్టుకు సంబంధించినవి పెడతానమాట అంటే వాడికి మ్యాగీ ఇంకా సాగులు అవన్నీ ఇందులో పెట్టేస్తాను కింద కూడా కొన్ని కొన్ని సామాన్లు ఉన్నాయి అమ్మ గుంజడమ్మ చాకరాజని ఇది ఇంకా మిక్సీ ఇది కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత కిట్టు పెద్దగైనాకనే కొనుక్కున్నాం ఫ్రెండ్స్ ఇంతవరకు ఏ వస్తువులు కొనుక్కోలేదా వాటర్ క్యాన్ అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాడు ఇంకా ఇదే చూడండి అబ్బా మా కిచెన్ మా చిన్ని కిచెన్ అన్నమాట ఇలా అయితే అన్నీ సర్దుకుంటాము ఇంకా ఇక్కడ వచ్చేసి ఇదైతే పుదీనా కొత్తిమీర కవర్లలో పెడితే తొందరగా వాడిపోదు అని చెప్పేసి నేను ఇలా కవర్లలోనే పెట్టేసుకుంటాను ఫ్రిడ్జ్ లేదు కాబట్టి కవర్లలో పెట్టుకుంటావు అంతే కదా మాకు కొంచెం అర్థం కానీ క్లారిటీగా చెప్పు కవర్లలో పెట్టేసుకుంటాను అన్నం కూర అవన్నీ వండేటప్పుడు మాత్రం కొంచెం ఇంకలకి వండేటప్పుడు మాత్రం ఇలా గజిబిజి గజిబిజిగా ఉంటుంది వండిన తర్వాత నీట్గా చేసుకుంటావు ఓకే ఇక్కడ చూడండి అబ్బాయి నేను వంట చేసుకునేది ఇది నేను వంట చేసుకునేది ఇక్కడ వచ్చేసి ఇంకా పెద్ద పోగన్లు మాత్రం ఇక్కడ పెట్టేస్తాను ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ ఇంకా డబ్బాలు పోపు డబ్బాలు మొత్తం ఇక్కడ పెట్టేసుకుంటాను అనమాట ఇది వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఆడ ఒక్కటే పెద్ద సెల్ఫ్ అందులో అన్ని పెట్టుకోవడం వల్ల ఒకటి తీయడానికి ఇంకొకటి అన్ని లోపలికి తీయడానికి రాకపోయేది ఇక్కడైతే అన్ని మంచిగా చదువుకోవచ్చు ఇవన్నీ ఇంకా
అప్పుడప్పుడు మనం బిర్యానీస్ అట్లా వేరే వెరైటీ చేసుకున్నప్పుడు ఆ సామాన్లు ఇక్కడ అన్ని ఇవైతే డైలీ యూజ్ చేసేవి. ఇక్కడ వచ్చేసి ఇంకా మన దోశ అవన్నీ వేసుకునేటప్పుడు పప్పు మినపప్పు అవన్నీ ఇంకా ఈ రోల్లో ఉంటాయన్నమాట. కింద వచ్చేసి ఇంకా పల్లీలు అవన్నీ ఫ్రెండ్స్ ఇదైతే పిండి. ఈ డబ్బాలో వచ్చేసి ఇంకా నేను మిగిలినవి ఉంటాయి కదా ఫ్రెండ్స్ చక్కెర అవన్నీ నిలిపోయి ఉంటే అందులో పెట్టేసుకుంటాను అన్నమాట. ఇంకా ఇది చూడండి డబ్బా, ఇక్కడ వచ్చేసి పిండి, ఇది తైర పిండి అన్నమాట. ఇక్కడికి వచ్చేటప్పుడు తీసుకొచ్చాను తైర జావ రాగి రొట్టెలు రాగి ముద్ద కూడా వేసుకుందామని చెప్పేసి. ఇది సమ్మర్ సీజన్ కాబట్టి. ఇంకా పైన వచ్చేసి ఆ టీవీ అయితే మాది కాదు ఫ్రెండ్స్, స్కూల్ది, కాకపోతే అక్కడ ప్లేస్ లేదని చెప్పేసి ఇక్కడ పెట్టేశారన్నమాట. ఇంకా ఇది చూడండి అబ్బా, మెయిన్ అయితే మా ఇల్లు, రెండు రూమ్లు అయితే ఇవి. ఓకే ఫ్రెండ్స్, మా హౌస్ అయితే చూసేసారు కదా, మీకు నచ్చితే మాత్రం మా ఇల్లు అయితే ఇలా ఉందబ్బా, మా చిన్న రూమ్ రెండు రూమ్ అన్నమాట. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు పాత వీడియో హోమ్ టూర్ చేశాను, అది కూడా చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఓపెన్ చేసి అయితే చూడండి. ఇంకా డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.